ఇంకా హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. టీఎస్ ఓఎస్ కాలనీలోని డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్ నాప్ అధికారులు గచ్చిబౌలి పోలీసులు తనిఖీలు చేసిన నేపథ్యంలో వారి వద్ద నుండి 10 గ్రాముల కొకైన్, 13 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. మరే 5 సెల్ఫోన్లు, కారు కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. బెంగళూరు గోవా కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. అక్కడి నుంచి తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేది అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, సిపి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? తను బాధ్యత చేపట్టిన నుంచే దీనిపైన ఉక్కుపాదం మోపుతున్నారు కదా, రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గురువు, ఏదైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టీఎన్జీఓ అనే సమీపంలో ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో డ్రగ్స్ విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే గచ్చిబౌలి పోలీసులు తర్వాత 4 సంఘాలు అధికారులు సమీక్షంగా కలిసి దాడి చేసి 4 వద్ద నుంచి 10 గ్రాముల ఒకేళ్ళు 13 గ్రాముల ఎన్టీఎల్ని స్వాధీనం చేస్తున్నారు. అలాగే ఒక కార్మికులు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇందులో పట్టుబడిన వాళ్ళను మహిళలు కూడా ఉన్నారు, మరో 3 పరారీలు ఉన్నట్టు అధికారులు కూడా చెప్పడం జరిగింది. బెంగళూరు గోవా కేంద్రంగా ఈ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రముఖ ఈ స్టార్ హోటళ్లకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 1 గ్రాము కొకైన్ 15,000 రూపాయలు, అలాగే ఎండిఎంఏ డ్రగ్స్ వచ్చి 8,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. దీనిపైన హైదరాబాద్ సిటీ అవినాష్ మహంతి కూడా చాలా సీరియస్ అయినారు. గతంలో వీరిపై తీసుకుంటే తిరిగి నమోదు చేయాలని తెలియజేయని ఆదేశించడం కూడా జరిగింది. ఈ డ్రగ్స్ అనేది ఏవైతే కొన్ని ప్రముఖ హోటళ్లకు సప్లై చేస్తున్నారు. విచారణ కనుక కొనుగోలు చేసి ఆ హోటల్ లో తీసుకోవడానికి థ్యాంక్ యూ కృష్ణ.